తెలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ వైసీపీలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశావాహులే కాదు, కార్యకర్తలు కూడా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మార్పులు చేర్పులతో ఆందోళనలో ఉన్నారు. ఒకచోట అభ్యర్థిని మార్చడం, మళ్లీ అక్కడే కొత్త వారికి అవకాశం ఇవ్వడం, ఇది అలవాటుగా మారింది. ఒక జాబితాలో ఇన్ఛార్జి బాధ్యతలు వచ్చిన వారికి తర్వాత జాబితాలో చోటు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకు వైసీపీలో ఈ అయోమయం దేనికి? పార్టీ అధినేత జగన్కి క్లారిటీ లేదా? ఓటమి భయమే ఈ మార్పులకు కారణమా? వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాల్లో మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు 5 జాబితాలను ప్రకటించింది వైసీపీ. ఈ 5 జాబితాలో 75 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇందులో 61 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే 14 చోట్ల ఎంపీ అభ్యర్థులను మార్చారు. తాజాగా వైసీపీ 5 జాబితా విడుదలయ్యింది. అందులో మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్కి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా చలమలశెట్టి సునీల్కి బాధ్యతలు ఇచ్చారు. తిరుపతి ఇన్ఛార్జిగా తిరిగి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని నియమించారు. నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చారు. సత్యవేడు బాధ్యతలు నూకతోటి రాజేష్, అరకు వ్యాలీ ఇన్ఛార్జి పదవి లింగానికి అప్పగించారు. వైసీపీ మార్పులు చేర్పులలో గందరగోళం నెలకొంది. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ ఇలాంటి గందరగోళంలో పడలేదు. ఒకచోట కొత్త అభ్యర్థిని ప్రకటించాక తిరిగి అక్కడ వేరే వారికి అవకాశం ఇవ్వడం విచిత్రం. వైసీపీ 5 జాబితాలో ఇదే ప్రధానంగా కనిపిస్తోంది. అధిష్టానం నియోజకవర్గాల సమన్వయకర్తల విషయంలో చేసిన ప్రయోగాలను మళ్లీ రివర్స్ చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 3 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చారు. అరకు అసెంబ్లీ బాధ్యతలు గతంలో అరకు ఎంపీ మాధవికి ఇచ్చారు. అక్కడ ఎంపీ మాధవిని ఇన్ఛార్జిగా ప్రకటించడంపై స్థానిక నాయకత్వం నుంచి తిరుగుబాటు ఎదురైంది. మాధవిని ఇన్ఛార్జిగా కొనసాగిస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. దీంతో తాజాగా అక్కడ మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించారు. 4 జాబితాలో తిరుపతి పార్లమెంట్ బాధ్యతలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు అప్పగించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీపై తిరుగుబాటు చేశారు. పార్టీ తీరు నచ్చని ఆదిమూలం టీడీపీ యువనేత లోకేష్ను కలిశారు. టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా తిరిగి తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జిలను మార్చింది వైసీపీ. ఇక 6 జాబితా కూడా సిద్ధం చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న జాబితాలో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు ఉండే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి గుమ్మనూరు జయరామ్ను నియమించారు. అయితే ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో అక్కడ కర్నూలు మేయర్ బివై రామయ్యకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకే చెందిన ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ కొత్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేష్కి అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు అలా పదవి ఇచ్చి ఇలా లాగేసుకున్నారు. తాజాగా ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ని పక్కన పెట్టి దద్దాల నారాయణ యాదవ్కి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. దీనితో స్థానిక నాయకత్వం పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ అక్కడ ఇన్ఛార్జి మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదించి వైసీపీ వైపు చేరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో కేశినేని నానికి పోటీగా అతడి సోదరుడు కేశినేని చిన్నీని ప్రోత్సహించడం మరో కారణం. ఈ నేపథ్యంలో కేశినేని నాని రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ టికెట్ ఇస్తే
కేశినేని నాని పార్లమెంటుకు గెలుస్తారా లేదా అని వైసీపీ అధినేత సర్వే చేయిస్తున్నారని తెలిసింది. ఎంపీ అభ్యర్థులను మారుస్తున్న జగన్ కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తారా అన్న విషయంపై వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. వైసీపీలో తన మాట చెల్లకపోవడంతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో నిర్వేదంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలన్న బాలినేని మాటను వైసీపీ అధిష్టానం పెడచెవిన పెట్టింది. దీంతో పార్టీ ప్రయోజనం కోసమే తాను ఈ విషయం మాట్లాడానని వైసీపీ అధినేతకు కానీ ఇతర నాయకులు కార్యకర్తలకు కానీ పట్టని పక్షంతో తనకెందుకని నిర్లిప్తత వ్యక్తం చేశారు. మొత్తం మీద సీఎం జగన్ అభ్యర్థులు మార్పులు చేర్పులతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం, తిరుగుబాటు బాట అందుకోవడంతో పార్టీ అధినేత జగన్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు పార్టీకి గుడ్ బై అంటుంటే కొందరు సీఎం జగన్ పై ఒత్తిడి తెచ్చి మరీ అభ్యర్థులను మార్పించుకుంటున్నారు. సీఎం జగన్ కూడా పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం హాట్ టాపిక్ గా మారింది.